నీటిపారుదల ప్రాజెక్టులు వాటి యొక్క స్థితిగతుల పైన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మదనపల్లికి దగ్గరలో ఉన్నటువంటి చిప్పిలి సమ్మర్ స్టోరేజీ అంద్రి నివా కాల్వను మొత్తం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంతో కూడా సందర్శించి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి అంద్రి నివా ద్వారా పూర్తిగా మదనపల్లిలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ తాగునీరు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. వాగ్దానం చేసి కూడా 4 దశాబ్దాలు కావస్తా ఉన్నా కూడా ఇంతవరకు దీనిపైన ఇంకా పూర్తి స్థాయిలో ఈ లక్ష్యం నెరవేరలేదంటే పాలక వర్గాలు ఏటికి ఆ 7 వాగ్దానాలు చేయడం, ఆ ఎన్నికల్లో లబ్ధి పొందడం, తర్వాత ప్రజలను మభ్యపెట్టడం అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నారనేటువంటి అంశం ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు పరిశీలిస్తేనే అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 2020 నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా చాలా పెద్ద ఎత్తున అంద్రి నివాకు సంబంధించినటువంటి వాటర్ను నేను పంపిణీ చేస్తానని చెప్పేసి దానికి కంటివేలుగా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టి గొప్పగా వాగ్దానించాం. ఇప్పుడు మీ కళ్ళల్లో ఏమైనా నిండుసులు ఏమైనా పోసుకున్నారా? మీ కంట్లో వెలుగు కనిపించడం లేదా? ఇక్కడ అంద్రి నివాకు నీళ్లు రాలేదని చెప్పేసేటువంటి అంశం తెలియదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. 17 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి దీన్ని వెడల్పు చేసి ఇక్కడ నీళ్లు నింపితే మొత్తం శాశ్వత పరిష్కారం దొరికేటువంటి మార్గం ఒకవైపు ఉంటే 15 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టడానికి, శాశ్వత నీళ్లు తాగడానికి ఇవ్వడానికి మాత్రం మీ దగ్గర డబ్బులు లేదు కానీ 86 లక్షల కోట్ల రూపాయలు మీరంతా డబ్బులు ఖర్చు పప్పులు బెల్లాల్లాగా పంచుతారా అని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి అందుకనే రాయలసీమలో ఉన్నటువంటి ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టులు పరిపూర్తి చేయడం ద్వారా, పొలాలకు నీళ్లు పారించడం ద్వారా, తాగునీరు సాగునీరు అందించడం ద్వారా ఈ ప్రాంతం సుభిక్షంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. మీరు 5 రాజధానుల పేరుతో 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఇచ్చినట్టు మీరు ఈ పద్ధతిలో రాజధానులు పెంచుకుంటూ పోతామని చెప్పి ప్రకటించి ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తే ఇది అభివృద్ధి జరగదని చెప్పేసి ఈ